పనిచేసినటువంటి అగ్రగణ్యులలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు అధ్యక్ష. చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, ప్రధానమంత్రి కంటే కూడా ఇతరత్ర వారు పోషించిన పాత్ర, అనేక సందర్భాలలో అనేక వేదికలపైన మన దేశ ఖ్యాతిని ఎంతో ఘనంగా ఇనుమడింప చేసింది అనడంలో అత్యుక్తి కానీ అతిశయోక్తి కానీ లేదు అధ్యక్ష. ఇక్కడ ఎటువంటి వివాదం కూడా లేదు, ఎందుకంటే వారి యొక్క వ్యక్తిత్వ శైలి అట్లాంటిది, వ్యక్తిత్వ పటిమ కూడా అటువంటి. అనేక సందర్భాలలో చాలా కాంప్లికేషన్ అనుకునే విషయాన్ని తన యొక్క మృదు భాషిత్వంతో, సరళమైనటువంటి అప్రోచ్తో సాల్వ్ చేసినటువంటి వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్న కొన్ని సందర్భాల్లో కేవలం ఒక్కరు ఇద్దరు మాత్రమే వారి పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నా వాజ్పేయి గారి గౌరవం ఏనాడు తగ్గలేదు అధ్యక్ష. ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, వాజ్పేయి గారు మొట్టమొదటిసారి లోక్సభకు ఎన్నికై వచ్చి సభలో తొలి ప్రసంగం చేసిన తర్వాత నెహ్రూ గారు స్పందిస్తూ చెప్పినారు, వీరు ఈ వ్యక్తి యువకుడు డెఫినెట్గా ఏదో ఒకరోజు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పినారు అధ్యక్ష. నిజంగానే వారి మాటలు నిజం చేస్తూ సుదీర్ఘమైనటువంటి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ ప్రధానిగా అత్యున్నతమైనటువంటి పదవిని స్వీకరించినారు అధ్యక్ష. స్వీకరించడమే కాదు, చాలా గొప్ప విలువల్ని కూడా సెటిల్ చేసినారు దేశంలో. ఒకే ఒక్క పార్లమెంటు సభ్యుడు తక్కువగా ఉన్న సందర్భంలో వారు చేసిన ప్రసంగం అధ్యక్ష, నేను విద్యార్థి దశ నుంచి కూడా వారి ప్రసంగాలు వినేవాడిని, తమరు కూడా వినేవారు, తమకు తెలుసు. వాజ్పేయి గారు సభ అంటే 5 గంటల తర్వాత పెట్టండి అని చెప్పి సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూడా డిమాండ్ చేసిన రోజులు దేశంలో ఏ మూలలో జరిగిన. అటువంటి విలక్షణమైన వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి వక్త, చాలా చక్కగా గొప్పగా చెప్పదలుచుకున్న విషయాన్ని మొక్కుసూటిగా, నిష్కర్షగా, నిర్ద్వంద్వంగా, మృదుభాషిత్వంతో చెప్పగలిగినటువంటి గొప్ప వక్త అధ్యక్ష. ఈ వాజ్పేయి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆరేటర్స్ ఆఫ్ ద కంట్రీ. ఆయన ఒక ఓటు తక్కువ సందర్భంలో పార్లమెంట్లో వారు చేసిన ప్రసంగం అధ్యక్ష 53 నిమిషాలు, ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా ఆద్యంతా నేను చూశాను అధ్యక్ష. నెక్స్ట్ టర్మ్ వారి యొక్క పార్టీ బ్రహ్మాండ చేయాటితో మన అధికారంలోకి రావడానికి ఆ ఒక ఉపన్యాసమే కారణం అధ్యక్ష. యావత్ దేశమే ఆ ఉపన్యాసం ద్వారా ప్రభావితమైంది. అంత గొప్ప ప్రభావశీలమైనటువంటి ఉపన్యాసించడం ఆ కళ తెలిసినటువంటి మహనీయుడు స్వర్గీయ వాజ్పేయి గారు, వారు 96 సంవత్సరాల సుదీర్ఘకాలం జీవించి పరిపూర్ణ జీవితాన్ని కొనసాగించి పరిపూర్ణుడిగా భారతరత్న బిరుదాంకితులైనారు. విశేషం అధ్యక్ష, భారతరత్న చాలామందికి వారు చనిపోయిన తర్వాత వస్తుంటారు, కొద్దిమందికి మాత్రమే వారు బ్రతుకున్న టైంలో వస్తారు, అతి కొద్దిమందికి అరుదైనటువంటి అవకాశం. ఆ అవకాశం వాజ్పేయి గారికి వచ్చింది, కానీ దురదృష్టం అప్పటికే వారి యొక్క ఒళ్ళు ఆరోగ్యం సహకరించకపోవటం, కదలలేని స్థితిలో ఉండటం, ఈవెన్ స్ట్రెచ్చర్ మీద కూడా రాష్ట్రపతి భవన్ తీసుకువెళ్తే మంచిది కాదని చెప్పి వైద్యులు సూచన చేయడంతో, అంత ఉత్తమ విలువలు నెలకొల్పినటువంటి ఉన్నతమైనటువంటి రాజకీయ అగ్రగణ్యుడు కాబట్టి, ఆనాడు భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు సాంప్రదాయాల్ని పక్కకు పెట్టి నేను స్వయంగా వచ్చి వాజ్పేయి గారికి భారతరత్న నా చేతి మీద ఇవ్వడం అనేది నాకు గౌరవం, కాబట్టి వారింటికే నేను వచ్చి అవార్డు అక్కడ ప్రజెంట్ చేస్తానని చెప్పి వాజ్పేయి గారి ఇంటికి వచ్చి రాష్ట్రపతి గారి స్వయంగా రాష్ట్రపతి భవన్ మొత్తం యంత్రాంగం అంతా కదిలి వచ్చి భారతరత్న వారికి కన్ఫర్మ్ చేసినారు అధ్యక్ష. ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా అరుదైనటువంటి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం అధ్యక్ష. వారు చాలా గట్టిగా చేసిన ఉపన్యాసాలు అధ్యక్ష, ఎంత మృదు భాషో వ్యవహారానికి వస్తే అంత నిర్మోహమాటంగా కఠినంగా కూడా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేవారు అధ్యక్ష. భారతదేశ ప్రధానిగా కూడా దేశం యొక్క విశిష్టతను అంతర్జాతీయ వేదికల మీద నొక్కి చెప్పి అద్భుతంగా దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింపజేసినటువంటి మహనీయుడు అధ్యక్ష. కార్గిల్లో యుద్ధం వచ్చిన మరో సందర్భమైన చాలా ధీశాలిగా గొప్పగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అధ్యక్ష, అనేక సామాజిక ఉద్యమాలు, అనేక అప్రజాస్వామిక విధానాల మీద కూడా స్పష్టంగా
ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తి అధ్యక్షుడు. అమెరికా లాంటి అగ్రరాజ్యం తాను మాత్రం ఏదైనా చేయొచ్చు కానీ ఇతరుల వాళ్ళు చేయకూడదనే పద్ధతిలో వివరించే విధానం మనకు తెలుసు. అణు పరీక్షలు కానీ అనుపాఠమం కలిగి ఉండడం కానీ మేము తప్ప ఇంకెవరు ఈ ప్రపంచంలో కలిగి ఉండకూడదు అని ఆంక్షలు విధించేటువంటి ఆ థ్రెడ్స్ కూడా ఇచ్చినారు. మీకు ఇబ్బంది వీలు పెడతామని చెప్పినా కూడా చాలా దీశాలిగా ప్రోక్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి, దేశ సైనిక పాటవాన్ని సైనిక శక్తిని కూడా అద్భుతంగా ప్రపంచానికి ఆ ప్రోక్రాన్ అణు పరీక్షల ద్వారా చూపించినటువంటి వ్యక్తి అధ్యక్ష. పాకిస్తాన్ వాళ్ళతో కూడా అంతకుముందున ప్రధానమంత్రులు సరే ప్రయత్నాలు చేసినారు కానీ నిత్య ఘర్షణ, ఎవ్రీడే ఈ కాశ్మీర్ రగిలిపోవడం కానీ బార్డర్లో రోజు తుపాకుల మూతలు కానీ, ఇది సరి అయింది కాదు, అన్నదమ్ములుగా ఉండి విడిపోయిన వాళ్ళం, నిన్నదాకా ఒకటే దేశం మనం అని చెప్పి ఆ ఘర్షణను బాగా మినిమైజ్ చేసినటువంటి తొలి ప్రధానమంత్రి వాజ్పేయి గారు అధ్యక్ష. దాంట్లో అటువంటి సందేహం లేదు. ఆ స్నేహహస్తాన్ని చాస్తూ వారు స్వయంగా లాహోర్కు బస్సు యాత్ర వెళ్ళటం, ఆ సందర్భంలో అనేకమైనటువంటి మధురమైన ఘట్టాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో చాలా గొప్ప సన్నివేశాలు కూడా చోటు చేసుకునే అధ్యక్ష, అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి దేశ చరిత్రలో. ఆ విధంగా మంచి సాంప్రదాయం నెలకొల్పడంలో చాలా ఉత్తమమైనటువంటి పరిపాలన అందించారు. అమెరికా అధ్యక్షుడు బ్లింకింటర్ను కూడా దేశానికి ఆహ్వానించి పోక్రాన్ తర్వాత ఎస్ మేము చేసినాం తప్పకుండా మా పాఠవాన్ని రుజువు చేసుకున్నామని చెప్తూనే క్లింటర్ గారిని సామరస్యపూర్వకంగా అమెరికా అధ్యక్షుడు వారిని ఆహ్వానించి చాలా గొప్పగా వారి పర్యటన కూడా ఏర్పాటు చేసి బయోలాటరల్ టైస్ కూడా బాగా పెంపొందింపజేసిన వ్యక్తి వాజ్పేయి గారు అధ్యక్ష. వాజ్పేయి గారి గురించి నేను చెప్తే అవసరం లేదు, వాస్తవానికి వారిని ఎంత పొగిడినా తక్కువనే, ఒక రోజంతా చెప్పినా కూడా సరిపోదు. ఒక సుదీర్ఘమైనటువంటి భారత ఆత్మలో ఆత్మగా ప్రవర్తించడానికి స్వతంత్రానికంటే ముందు, స్వతంత్రం రావడానికంటే ముందు నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ప్రధాన ఘట్టంలో గొప్పవాడు అధ్యక్ష. చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే నిజంగా గొప్ప పని చేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఇవ్వలైనా సరే వాళ్ళని పొగిడేవారు ఆయన. ఆ తత్వం బాగా ఉండేది. ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్ను విముక్తి చేసి చాలా విరోచితంగా పోరాడి గెలిచిన సందర్భంలో మహాకాళి అని వాజ్పేయి గారు పొగిడినారు అధ్యక్ష. మామూలు విషయం కాదు. ఎదుటివారిని పొగడాలి, ఎదుటివారి మంచితనాన్ని గుర్తించాలి. వారు ఇతర పార్టీ వారు అయినప్పటికీ, ఇద్దరి మధ్య రాజకీయ ఘర్షణ ఉన్నప్పటికీ ఇతరుల ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని గుర్తించడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప సంస్కారంతో కూడిన వ్యవహారం. వారు సభలో, రెండు సభలో, భారతదేశానికి నువ్వు కాళీమాతలాగా ఈ రోజు ఉన్నావు, నువ్వు సింబల్, ఒక శక్తి స్వరూపునిగా ఉన్నావు, ఈ దేశ రక్షణ కోసం పనిచేసిన మంచి బిడ్డవు, ఈ దేశ బిడ్డవు అని చెప్పి పొగినటువంటి వ్యక్తి అధ్యక్ష. చాలా మంచి పద్ధతిలో వారి ప్రసంగాలు సాగాయి. నాకు గుర్తుంది అధ్యక్ష, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ దేనికి వారు సమకూరుస్తే ప్రైమ్ మినిస్టర్ గారు, ఆప్నే జిస్ రాశి కా తై క్యా హే ఓ పర్యాప్త నయ్యే అని చెప్తే రాజీవ్ గాంధీ గారు నవ్వినారు అధ్యక్ష. నవ్వు కూర్చో వారు లేచి, ప్రధానమంత్రిజీ హమ్నే ఆప్కే దాదాసే కామ్ క్యా హే, ఆప్కే మాతాసే కామ్ క్యా హే, ఆప్సే కామ్ కర్నే కా సౌభాగ్య మిలా హే, హమ్ జో కహ రహే అనుభవ్ సే కహ రహే యే బాత్, ఆప్ హస్కే బైట్ రహే శాసన నయీ చాయియే అని చాలా మృదువుగా పెద్దలేడలు అవలంబించాల్సిన సంస్కరణ గురించి చెప్పిన సందర్భం కూడా అది చిరస్మరణీయంగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అధ్యక్ష. నేను లోక్సభకు వెళ్ళిన సందర్భంలో కూడా బాగా ఇటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, ఎందుకంటే చట్టసభలలో జరిగేటువంటి ప్రసంగాలు చాలా చిరస్థాయిగా ఉంటాయి అధ్యక్ష. అవి ఎప్పుడు కూడా ఎవరు ఏం మాట్లాడినా ఆన్ రికార్డు ఉంటుంది. అటువంటి గొప్ప ఆదర్శాలను, గొప్ప వ్యక్తిత్వాన్ని, గొప్ప అభిప్రాయాలను దేశాని కోసం దేశ లైబ్రరీలో స్టోర్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆదర్శాలు నెలకొల్పడంలో కానీ, మరొక విషయంలో కానీ చట్టసభలలో ప్రమాణాలు నెలకొల్పే విషయంలో కానీ గొప్ప ఆదర్శ పురుషుడు వాజ్పేయి గారు. దాంట్లో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వారు ఎప్పుడు కూడా దేశ హితం విషయంలో కాంప్రమైజ్ కాలేదు అధ్యక్ష. ఏ సందర్భంలో కూడా రాజీ పడలేదు ఎప్పుడు కూడా. వారికి హైదరాబాద్ నగరంతో కూడా గొప్ప అనుబంధం ఉంది. ప్రధానమంత్రి హోదాలో ఒక 4 సార్లు హైదరాబాద్కు వచ్చారు, అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చారు అధ్యక్ష. వాజ్పేయి గారిని దేశంలో వాళ్ళని పిలుచుకోవాలంటే పర్స్ ఇవ్వాలి అధ్యక్ష, ఓపెన్గా పర్స్ ఇవ్వాలా, పర్స్ భారత సంతానికి కాదు. అట్లాంటి నాయకులు అప్పట్లో ఇండియాలో ఇద్దరే ఉండేవాళ్ళు అధ్యక్ష. కరుణానిధి గారు దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి స్వార్థాన్ని కాదు అధ్యక్ష, వారు ఆజన్మ బ్రహ్మచారి, వారికి వ్యక్తిగతంగా ఏమీ లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు,
సాకు సాక్కున్నటువంటి ఒక అమ్మాయికి కూతురుగా ఉంది తప్ప వ్యక్తిగతం అంటూ ఏమీ లేదు. వారి సంస్థ కోసం, వారి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి కంట నిలబడ్డ వ్యక్తి అధ్యక్ష. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా అమితంగా ప్రేమిస్తే తమకు తెలిసి ఆ విషయం. కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాం, నమ్మిన సిద్ధాంతం మీద ఎట్టి పరిస్థితులలో ఎప్పుడు కూడా రాజీ పడ్డవాళ్ళు కాదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా అదే కోవా అధ్యక్ష, వారు తమకు తెలిసినటువంటి వ్యక్తి. 69లో మూమెంట్ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఎవరు లేరు అధ్యక్ష. ఒక సందర్భంలో నేను తమాషాగా, మరి ఏం చేసేవాళ్ళు సార్, మీరు ఎట్ట ఉన్నారు అని అడిగితే, వాదాన్ని విడిచిపెట్టలేదు మీరు అంటే చెప్పినారని, ఏ అక్కడనో ఇక్కడనో ఆ బడ్జెట్లు వచ్చినప్పుడు లెక్కలు తీయటం, ఇంత అన్యాయం జరుగుతుందో రికార్డు చేయటం, ఎవరన్నా పిలిస్తే సుఖదాయపడేటట్టు సమావేశానికి పోవటం, ఎంతమంది వచ్చేసారు సమావేశం కూడా 10 మంది 20 మంది 15 మంది వచ్చేది. మరి ఏమనుకున్నారు ఆ 15 మంది ఏమైంది అనుకున్నారంటే, ఎప్పటికన్నా మళ్ళీ మీ బోర్డులో ఎవరో యువకులు వస్తారు, అప్పటి వరకు తలువు కాక 10 మంది అన్న మిగిలి ఉండాలి జయలంగాణ అనేవాడని చెప్పినాడు అధ్యక్షుడు. అంటే అంత కమిట్మెంట్, అవహేళన చేస్తున్నా అవమానపరుస్తున్నా ఎక్కడ లేకున్నా ఒక వ్యక్తులుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చినా తాము నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం వదలలేదు. వాజ్పేయి గారితో పాటు మన రాష్ట్రం నుంచి జంగారెడ్డి గారు ఒకరే సార్ అధ్యక్ష ఎంపీగా ఒక సందర్భంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయినా కూడా వాజ్పేయి గారు ఎప్పుడు నర్వస్ కాలే, తమ సిద్ధాంతాన్ని ఎప్పుడు వదిలిపెట్టలే, ఎప్పుడు మడవ తిప్పలే. ఆ విలువల కోసం చివరి కంటా కూడా పోరాడిన వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్ష, చాలా గొప్ప వ్యక్తి. ఆయన మన MMTS రైలు మార్గాన్ని కూడా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఆమోదించినారు అధ్యక్ష. అది కూడా మనకు ఒక తీపి జ్ఞాపకం వాజ్పేయి గారి యొక్క గొప్పతనానికి సంబంధించి. మొన్న 2018 ఆగస్ట్ 16 నాడు 96 సంవత్సరాల జీవితం చివరి దశలో కొంత అనారోగ్యం, కొంత బాధలు ఎదుర్కొన్నప్పటికీ వారు పరమపదించినారు. మొత్తం యావత్ దేశం కన్నీరు గార్చింది అధ్యక్ష. వారి యొక్క స్ఫూర్తి డెఫినెట్గా భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలి. వారి జ్ఞాపకాలు, వారి యొక్క చర్యలు తప్పకుండా ఈ దేశానికి, దేశ యువతకు ట్రాన్స్ఫార్మ్ కావాలి, అవి అవసరం సమాజానికి, సంఘానికి, భవిష్యత్తులో. అందువల్ల రాజకీయాల్లో ఆయన ప్రదర్శించిన పరిణతి కావచ్చు, ఆయన నెలకొల్పిన విలువలు కావచ్చు, చట్టసభల్లో వారు ప్రదర్శించినటువంటి అభినవేశం, ఆ హుందాతనం కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు మనందరికి కూడా ఆదర్శం అధ్యక్ష. వాజ్పేయి గారి స్మారకార్థం హైదరాబాద్లో ఒక ఎకరం వారి స్మారక భవనం నిర్మించడానికి ఒక ఎకరం స్థలం కేటాయించాలని, వారి విగ్రహాన్ని కూడా ఘనంగా వారి స్థాయికి తగిన స్థాయిలో స్థలంలో శాశ్వతంగా ప్రజలు జ్ఞాపకం ఉంచుకునే పద్ధతిగా వాజ్పేయి గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నా దగ్గరికి రామచంద్రరావు గారు వచ్చినారు, మిత్రులు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ రోజే నిర్ణయాలు తీసుకునే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు ఆ ప్రయత్నాలలో ఉన్నారు అధ్యక్ష. ఆ స్థలం యొక్క నిర్ధారణ చేయటం కానీ, విగ్రహ స్థలం నిర్ధారణ చేయటం కానీ, వాటి కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అంత మహనీయుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. సోనియా.